నెల పాలనలో కానీ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో మనం అర్థం చేసిన దాని మీద సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసారు అసెంబ్లీ సమావేశాల ఆద్యంతం జగన్ గారి అంటే ముఖ్యమంత్రి గారి అభినందన సభలాగా ప్రతిపక్ష నాయకుని విమర్శించేదానికి ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా పరిమితమైనట్టు కనబడింది. అయితే ఇలాంటివి సహజంగానే ఉన్నా ఆ పొగడ్తలు ఏ స్థాయిలో వెళ్ళాయంటే ఒక అల్లాతోనూ ఒక జీజస్తోనూ సాయిబాబాతోనూ పోల్చుకునే స్థాయిలో మంత్రులు సాక్షాత్ మంత్రులు మాట్లాడటం ఈ సభలో కనిపించింది. వాడే భాషలో కూడా చూస్తే సభలో లేని వారి గురించి కానీ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని అనేక మాటలు అనడం కూడా చూశారు. ఒకవైపు అనేక అంశాల పట్ల మాట్లాడే అవకాశాలు కూడా చాలా అరుదు చేయబడటం ఇచ్చిన అవకాశాన్ని కూడా వెంటనే మైకులు కట్ చేసే పరిస్థితి కూడా చూసాం. ఎక్కడ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉన్నా అది విమర్శలుగా భావించి కట్ చేసే పరిస్థితి చూసాం. మరి అలాంటి సందర్భంలో ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఈ రెండు నెలల్లో అన్ని వర్క్స్ ఆపేశారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇటు గవర్నమెంట్ సెక్టార్లో అటు రాజధాని కానివ్వండి మిగిలిన వర్క్స్ కూడా ఈవెన్ విశాఖపట్నంలో కానివ్వండి అన్ని పనులు నిలిపేసి దాని ద్వారా మరలా ఏ రకంగా వాటిని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాజధాని నిర్మాణాలు అయ్యాబు నాయుడు గారు నిర్మాణం చేసిన అసెంబ్లీని వాడారు, అక్కడ ఉండేటువంటి హైకోర్టును వాడుతున్నాం, అక్కడ ఉండేటువంటి ఈరోజు గవర్నర్ గారు రాజ్భవన్ ఆయన నిర్మాణం చేపట్టినటువంటి ఈ రకంగా అక్కడ సెక్రటరీ కానీ ఏవైతే ఉన్నాయో నిర్మాణాలన్నీ కూడా ఒకవైపు వాడుతూనే ఒక డిస్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఆయన కన్స్ట్రక్ట్ చేసినవి ఈయన కూల్చివేరు. ఈరోజు ప్రజావేదిక అనేటువంటిది సరే మీకు ఇష్టం లేకపోతే దాన్ని రీలోకేట్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉంది, అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే ఆ కన్స్ట్రక్షన్ రిమూవబుల్ అవకాశాలు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. సో కొట్లాది వేయంతో ప్రజాధనంతో నిర్మాణం చేసుకున్న ఒక ఫెసిలిటీని కేవలం ఒక పక్షపూర్తి చర్యగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అందువల్ల అది రిలోకేట్ చేసి ఇంకొక దగ్గర కనుక ఆ ఫెసిలిటీని పెట్టుకుని ఉంటే ఆ ఫెసిలిటీని వాడే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే విశాఖపట్నం వచ్చి ఇక్కడ నోటల్లో ముఖ్యమంత్రి గారి సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. అంత స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ అనేటువంటిది విజయవాడలో లేకపోవటం, మరి అలాంటిది ఒక మంచి ఫెసిలిటీని అక్కడ పెట్టుకుంటే అది కూడా ఈరోజు లేకుండా చేసుకోవడం ఈ ప్రభుత్వం అది ఎంతవరకు అది మనం సమర్థించుకుంటున్నా. ఈరోజు ప్రజల్లో ఈ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేటువంటివి ప్రజల్లో ఒక ఆందోళన. నేను అందుకే అది కూడా చెప్పాను, ఈరోజు ఇన్వెస్టర్స్కి ఒక పెట్టుబడిదారులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, గవర్నమెంట్ ఇనీషియేషన్ ఉండాలి, ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. ఆ రకంగా ఉండేటువంటి సందర్భాలు కనబడటం లేదనేది కూడా మన అసెంబ్లీలో ప్రస్తావించింది అందరి ఆలోచన. రాజధాని ఆపేశారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే పీపీఎల్ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ కావచ్చు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అని తెలిసిన వాటిపైన వాళ్ళు చేసినటువంటి చర్యలు మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ఏవైతే ఈరోజు నిర్మాణాలు ఒక హౌసింగ్ తీసుకోండి లేకపోతే రాజధాని నిర్మాణాలు తీసుకోండి ఏది పట్టుకున్నా దానిలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు మారారు, బ్యూరోక్రాట్స్ అందరూ ఉన్నారు, ఉండేటువంటి ఐఏఎస్ అదే అధికారులు ఉన్నారు, అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఉన్నారు. మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఏదైతే ప్రభుత్వ అధికారులు కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యమైనటువంటి గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళే కదా ఈరోజు
ఈరోజు ఏపీ టిన్కోలో హౌసింగ్ విషయంలో నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, హౌసింగ్ విషయంలో ఉండేటువంటి అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అదే డిపార్ట్మెంట్తో ఈరోజు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు కేవలం 300 ఎస్ఎఫ్టీ 4 ఇళ్ళే నిర్మాణం చేస్తామని చెప్పడం, ఈరోజు అన్ని ప్రతి యాక్టివిటీ కూడా ఒక శాండ్ని కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నారు. గతంలో శాండ్ చాలా ఇబ్బందులు ఉండేది, ఇప్పుడు మేము కొత్త పాలసీ తీసుకొస్తా ఉన్నాం. మంచిదే, స్వాగతిస్తున్నాం, మంచి పాలసీ తీసుకురండి. కానీ ఈలోగా అందరికీ పనులు లేకుండా పోయింది, ఎవరికీ కూడా పని లేదు. 2 నెలలుగా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఆ పస్తులు ఉండేటువంటి పౌర కార్మికులు అందరూ కూడా ఈరోజు రోడ్లు ఎక్కారు. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. ఈరోజు రివ్యూలు మా జిల్లాలో కూడా రివ్యూలు చేశారు. రివ్యూస్ చేసిన తర్వాత అవుట్కమ్ కూడా చూడాలి. ఈరోజు నగరం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి చూస్తే ఈరోజు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయింది. కనీసం కొత్త వర్క్స్ అన్నీ ఆపేశారు, పాత వర్క్స్ కూడా ఆన్గోయింగ్ వర్క్స్ 25% దాటి అన్ని వర్క్స్ ఆపేశారు. అట్లీస్ట్ రిస్టోరేషన్ వర్క్స్ రోడ్లన్నీ కూడా తవ్వకం జరిగిన తర్వాత దాన్ని రిస్టోర్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకి లేని పరిస్థితి. కేవలం మిగిలిన వర్క్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. మరి అలాంటి సందర్భంలో మనం ఈరోజు ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా మిగిలిన అంశాల గురించి, ఎంప్లాయ్మెంట్లో జరిగిన వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయటం, మీరు చేసేటువంటి యాక్టివిటీస్ని ప్రజలకు తీసుకెళ్లడంలో ఆ ప్రయారిటీస్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు విమానాలు క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు, ఇన్వెస్టర్స్ రావడానికి భయపడుతూ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్రంలో అనేక అంశాల పట్ల ఈరోజు నిరసనలు. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ నవరత్నాల హామీలతో పాటు పాదయాత్రలో అనేక హామీలు గుర్తించారు, సుమారు 600 హామీలు అనుకుంటాను. చాలా వరకు వాళ్ళందరూ కూడా అక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నాల రూపంలో లేకపోతే విజ్ఞాపన రూపంలో మరి పోటెత్తుతూ ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి గారి నివాసం. కాబట్టి మరి అన్నిటి పట్ల ఒక స్పష్టత, హామీల అమలులో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకవైపు ఆ రోజు రెవెన్యూ జనరేట్ చేసి ప్రతి దానికి కూడా ఎక్కువ సమయం కేటాయించి రివ్యూస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి ప్రతిరోజు సమీక్షించి, ఉదాహరణకి ఒక పవర్ సెక్టార్ తీసుకుంటే కరెంటు కోత అనేది ఎక్కడ రాకుండా ఆ పవర్ సర్ప్లస్ స్టేట్గా మనం తీసుకురావడానికి ప్రతి చర్య ఉండేది. ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇన్ఫర్మేషన్, ఆ నమ్మకం కూడా దూరమైనప్పుడు ఈరోజు అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఒక అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా మంత్రులు అందరూ చేసే పరిస్థితి కనబడలేదు. కేవలం అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో చూసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడంలో కేవలం వారి మెప్పు పొందడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ సమస్య పరిష్కారం చేయడానికి సమాధానాలు రాల. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మేము విశాఖపట్నంలో సరుకుల శాసనసభ్యులు ఎన్నికయ్యాం, అదేవిధంగా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. అందరం భవిష్యత్తులో ఏదైతే ప్రజాహిత కార్యక్రమం అంటాం ఆ ప్రజల పక్షాన్ని నిలవటానికి మా అనుభవాలు కూడా, ఎందుకంటే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ వెళ్ళాం, సో అనుభవాలు మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు జరిగిన రాకేష్ బాబు.